ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతతత్వ పాలన జరుగుతుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నాయకులపై జరిగిన దాడిపై నిరసనగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, ఈ సందర్భంగానే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులు ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ధర్నా చేస్తున్నాయని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతతత్వ పాలన జరుగుతుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నాయకులపై జరిగిన దాడిపై నిరసనగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, ఈ సందర్భంగానే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులు ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ధర్నా చేస్తున్నాయని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వం అని, రాష్ట్రంలో జరుగుతున్నది మతతత్వ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి చర్చలు కట్టడం, మసీదులు కట్టడం, పాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం, ఈవేళ ఆత్మకూరులో ఎందుకు ఈ సంఘటన జరిగింది? ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆత్మకూరులో ఒక హిందువుల మధ్యన మసీదు కట్టడానికి సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి దాన్ని నిలుపుదల చేసే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రెండు రోజుల్లో మొత్తం మసీదు కట్టేశారు. దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఎస్పీ చెప్పారు నాతోటి పర్మిషన్ లేదని. పర్మిషన్ లేకుండా మసీదులు కట్టేటువంటి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వం అంటాను నేను. పర్మిషన్ లేకుండా హిందువుల మధ్యన, హిందూ కుటుంబాల మధ్యన మసీదు కట్టడాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను మతతత్వ ప్రభుత్వం అంటాను.